टेक लॉन्ग ब्रीथ नडुम निटार का उंची కొద్దిగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని ఒక్క సెకండ్ హోల్డ్ చేసి బిగబట్టి నెమ్మదిగా విడిచిపెట్టాలి. మళ్ళీ క్లోజ్ యువర్ ఐస్, టేక్ లాంగ్ బ్రీత్, హోల్డ్ ఎ సెకండ్, రిలాక్స్. ఇప్పుడు నేను చెప్పిన ఏ వస్తువైనా ఏ పేరైనా మీ ఫోటో మాత్రమే గుర్తు రావాలి. నేను చెప్పేదంతా ఒక కథ, ఆ కథని అలాగే గుర్తుపెట్టుకోవాలి. ఒక అబ్బాయి అరుణ అనే ఒక అందమైన అమ్మాయితో హైదరాబాద్లో చార్మినార్ దగ్గరికి వెళ్ళాడు. ఓకే, ఇక్కడ వరకు ఓకేనా కాదా? చార్మినార్ పైకి ఎక్కి దిగిన వెంటనే బాగా అలసిపోవడంతో కిందని చార్మినార్ క్రిందన టీ తాగడానికి వచ్చారు. టీ తాగిన తర్వాత అమ్మే వ్యక్తికి అమౌంట్ ఇచ్చారు. టీ అమ్మిన వ్యక్తి లాలూ ప్రసాద్ యాదవ్. లాలూ ప్రసాద్ యాదవ్ అంటే తెలుసా లేదు మీ అందరికీ? పాతతనం తెలుసు, కానీ గుర్తుపెట్టుకోండి, లాలూ ప్రసాద్ యాదవ్. ఓకే, తర్వాత టీ తాగి వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్ హిమ అనే ఒక అమ్మాయి కలిస్తే సరదాగా బీచ్కి వెళ్ళి కూర్చున్నాడు. కూర్చుంటే ఆకలికి వండటంతో యాపిల్ తీసుకొని తింటున్నాడు. నవ్వు మళ్ళీ చెప్తాను వినండి, ఒక అబ్బాయి అరుణ అనే అమ్మాయితో హైదరాబాద్ వెళ్ళి చార్మినార్ పైకెక్కి దిగి టీ తాగిన టీ అమ్మే వ్యక్తి లాలూ ప్రసాద్ యాదవ్. తర్వాత వాళ్ళకు ఒక అమ్మాయి కలిసింది, అమ్మాయి పేరు హిమ. వీళ్ళందరూ కలిసి బీచ్కి వెళ్ళి యాపిల్ తిన్నారు. బీచ్లో మహాత్మా గాంధీ గారు ఒక మంచి మ్యూజిక్ వింటూ హరే రామ హరే రామ అంటూ హరే అన్న అనుకుంటూ అలా నడుస్తూ ఉండగా సచిన్ టెండూల్కర్ దారిలో కనబడి, గాంధీ గారు చాలాసేపటి నుంచి మీరు భజన చేస్తున్నారు కాబట్టి అలసిపోయి ఉండొచ్చు, ఒక కొబ్బరి బొండం తాగండి అని చెప్పి. కొబ్బరి బొండం అందరికీ తెలుసు కదా, సచిన్ టెండూల్కర్ గారు తెలుసు కదా. ఓకే, కొబ్బరి బొండం తాగినప్పుడు ఒక ఇద్దరు మహానుభావుడు, గాంధీ మహాత్ముడు గారు, సచిన్ టెండూల్కర్ గారు, ఇద్దరు కూడా ఒక అద్భుతమైన వ్యక్తులు కాబట్టి మేఘం ఉరుములతో వస్తూ మేఘంలో నుంచి ఒక మొక్కజొన్నతో పాటు పడుతూ మొక్కజొన్న మేఘంలో నుంచి కింద పడుతూ అది కిందకు వచ్చి పాములా మారిపోయింది. పాములా మారింది. పాము వచ్చిన వెంటనే హర్భజన్ సింగ్ క్రికెటర్ తెలుసా లేదా, ఆయనకి వచ్చి కాటేసింది. నాకు మళ్ళీ మొదటి నుంచి చెప్తాను వింటారా? ఒక అందమైన అబ్బాయి అరుణ అనే అమ్మాయితో చార్మినార్ ఎక్కి హైదరాబాద్ చార్మినార్ ఎక్కి కిందకి దిగి టీ తాగాడు. టీ అమ్మే వ్యక్తి లాలూ ప్రసాద్ యాదవ్. క్లోజ్ యువర్ ఐస్ ప్లీజ్. లాలూ ప్రసాద్ యాదవ్. తర్వాత ఒక అమ్మాయి హిమ అనే అమ్మాయితో బీచ్కి వెళ్ళారు. బీచ్లో యాపిల్ తిన్నారు. తర్వాత తర్వాత మహానుభావులు కాబట్టి మేఘాలు వచ్చాయి. అందులో ఒక మొక్కజొన్న వచ్చింది, మొక్కజొన్న చిన్నది ఫామ్ అయ్యింది. అప్పుడు అది హర్భజన్ సింగ్ గారు కలిసింది, ఆయన సిక్ అయిపోయారు. సిక్ అయిపోతే వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయాలి కాబట్టి ఓ రిక్షా అని ఒక రిక్షా ఆయన పిలిచి ఒక ఎడారిలో వైద్యం చేసే ఒక వ్యక్తికి
బాగా ఉన్నాడని తెలిసి అక్కడికి రిక్షాతో వెళ్ళారు. అక్కడికి వెళ్ళంటే ఈ పాము కరిచింది ఇక్కడ నయం కాదు, మీరు తప్పనిసరిగా ఒక కొండపైకి వెళ్ళండి, అక్కడేమో తాజ్మహల్ ఉంటుంది అని చెప్పారు. తీరా అక్కడ చూసేసరికి రజనీకాంత్ గారు త్రిపుర అనే అమ్మాయితో డ్యాన్స్ చేస్తున్నారు. ఓకే, మీరు డ్యాన్స్ చేస్తుంటే ఏమంటారు? ఆ డ్యాన్స్ చేసి చేసి కాలు జారి బంగాళాఖాతంలో పడిపోయారు. అరే బంగాళాఖాతంలో పడిపోతే మన మహేంద్ర సింగ్ ధోని గారు వచ్చి ఆయన్ని సముద్రంలో వీధుకుంటూ పైకి లేపి వాళ్ళ చిన్న ఇంటిని తీసుకెళ్ళి ఒక తిరుపతి లడ్డు ఇచ్చి ఇంటికి పంపించారు. నా స్టోరీ ఓకే, అందరికీ ఓకేనా? అంతా అలా చెప్పే కదా ఎవరైనా నాకు. రైట్, మళ్ళీ మీరు కళ్ళు మూసుకునే చెప్పాలి. ఒక అబ్బాయి అందమైన అమ్మాయితో, అన్న అనే అమ్మాయితో హైదరాబాద్ వెళ్ళి చార్మినార్ పైకెక్కి కిందకు వచ్చి అలసిపోయిన తర్వాత ఒక టీ తాగడానికి వెళ్ళాడు. ఆ టీ తాగే వాడి పేరు లాలూ ప్రసాద్ యాదవ్. ఆయన టీ తాగిన మనీ ఇచ్చి ఆయన ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ హిమా దగ్గరికి వెళ్ళి బీచ్కి వెళ్తారు. వాళ్ళ ముగ్గురు కలిసి బీచ్కి వెళ్తారు. బీచ్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చొని యాపిల్ తింటారు. యాపిల్ తింటూ ఉంటే మహాత్మా గాంధీ గారు హరే రామ హరే రామ హరే అన్న హరే అన్న అని పాట పాడుతూ ఉంటారు. అప్పుడు సచిన్ టెండూల్కర్ గారు వచ్చి కోకోనట్ ఇచ్చి వీళ్ళు పాట పాడడం ఏంటి అని అడుగుతారు. అడిగితే అక్కడ మేకల్లోంచి ఒక మొక్కజొన్న కంది కింద పడి పాములా మారి హర్భజన్ సింగ్ గారికి కాడుతుంది. తర్వాత ఒక రిక్షా రిక్షా అని ఆయన పిలుస్తారు. పిలిచిన తర్వాత ఆ రిక్షా వాళ్ళు ఎడారిలో మీరు వైద్యం చేసే వాళ్ళు ఉంటారు అని చెప్తారు. చెప్తే వీళ్ళు వెళ్ళి అక్కడ ఎడారిలో ఆ వైద్యుని అడిగితే ఇక్కడ కాదు, మీరు చొండ పైన తాజ్మహల్ దగ్గర వెళ్ళండి, అక్కడ మీకు వైద్యులు దొరుకుతారు అని చెప్తారు. అప్పుడు వీళ్ళందరూ కలిసి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ కొండపైన రజనీకాంత్ గారు త్రిపుర అనే అమ్మాయితో నాట్యం ఆడుతూ ఉంటారు. నాట్యం ఆడుతూ ఉంటే డ్యాన్స్ చేస్తూ చేస్తూ కింద బంగాళాఖాతంలో పడిపోతారు. పడిపోయిన తర్వాత అదంతా సచిన్ టెండూల్కర్ గారు చూసి ఇదుకుంటూ వెళ్ళి ధోని గారు వెళ్ళి ఆయన ఇదుకుంటూ ఇదుకుంటూ వెళ్తూ ఆయన్ని కాపాడి చిన్న ఇంటిలో వెళ్ళి ఆయన కూర్చోబెట్టిన తర్వాత తిరుపతి లడ్డూలు ఆయనకి ఇస్తారు. దీంతో కథ సమాప్తం. థ్యాంక్ యూ వెరీ మచ్. మన మాస్టర్ అన్నాడు, మన మాస్టర్ అరుణ అమ్మాయి అనే అమ్మాయితో హైదరాబాద్ వెళ్ళి చార్మినార్ ఎక్కి కింద దిగి టీ షాప్ ఆయనతో చెప్పదు నువ్వు చెప్పు. ఎన్ని సెంటర్స్ రాయాలి? ఒక టైప్ పేజెస్ రాయాలి. అవునా? సైడ్ హెడ్డింగ్స్ ఏంటంటే మనకి సైడ్ హెడ్డింగ్ పెట్టే రాస్తారు కదా జనరల్గా, ఒక ఆరు సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి. ఆరు పాయింట్లే మర్చిపోయి రాసిందే రాసేసి దిద్ది వాళ్ళకి విపరీతమైన చిరాకు సృష్టించేసి దానికి పూర్తి ఒక క్వశ్చన్ నాలుగు సార్లు రాసిపోవడం అనేది మనలో ఉన్నాను. అంతేనే కదా, ఎప్పుడైతే ఆన్సర్ని మీ భాషలో మీ టీవీ మైండ్లో మన టీవీ ఉంది కదా బొమ్మలు, ఆ టీవీలో పెట్టి ఒక స్టోరీ మేకింగ్ చేసుకున్నారు అనుకోండి, మీరు అంత పెద్ద క్వశ్చన్ అయినా ఆన్సర్ చేసి కదా, ఎటువంటి విషయాన్నైనా ఈజీగా గుర్తుపెట్టుకోగలరు. ఏమన్నా కదా ఇంకొక టెక్నిక్ చెప్పనా ఇది సరిపోతా? ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు చెప్పి కదండి, ఇవన్నీ ఇంటికి వెళ్ళి మీ ఇద్దరు ఫ్రెండ్స్తో ర్యాండమ్గా కొన్ని పదాలు రాసుకొని ఇలా స్టోరీ తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, ఇందాక